ఇది ఇంకో అరాచకం. హిందువులంతా శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. శివలింగాన్ని దర్శించుకునే సాహసంతో కూడిన అమర్నాథ్ యాత్ర కూడా వెళ్తూ ఉంటారు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివ పూజలు చేస్తారు. అయితే పరమ పవిత్రమైన శివలింగంపై ఓ స్వామీజీ పాదం మోపాడు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతోంది. కర్ణాటకలోని నెలమంగళలో జడశాంతిలింగేశ్వర మఠం వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాంతిలింగేశ్వర స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇదే సమయంలో స్వామీజీ శివలింగంపై కాళ్లు పెడితే శిష్యులు ఆ పాదాలకి పూజలు చేశారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. శివలింగం అంటే సాక్షాత్తు శివుని స్వరూపం. కార్తీక మాసంలో హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తారు. ఇలాంటి టైంలో బెంగళూరులో శాంతిలింగేశ్వర స్వామీజీ తన పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు. శివలింగంపై కాలు పెట్టి శిష్యులతో తన పాదాలకు పూజలు చేయించుకున్నాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే శివలింగంపై శాంతిలింగేశ్వర స్వామి పాదం పెట్టడం పెను దుమారాన్ని రేపుతోంది. శివలింగంపై పాదాలు పెట్టడం చాలా పెద్ద తప్పు అంటున్నారు పండితులు. ఏ పురాణాల్లో కానీ ఆచారాల్లో కానీ శివలింగంపై పాదాలు పెట్టాలనే నియమం లేదని, ఇది తెలియని స్వామీజీలే ఇలాంటి తప్పులు చేస్తున్నారని పండితులు మండిపడుతున్నారు. ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు వైరల్ కావడంతో పెద్ద దుమారం రేగుతోంది. పలు సాయిబ మఠాలకు చెందిన స్వామీజీలు, అర్చకులు, శివభక్తులు మండిపడుతున్నారు. శివుణ్ణి ఇలా అవమానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుపతిలోని సుఖబ్రహ్మాశ్రమం పీఠాధిపతి విద్యాప్రకాశానందగిరి స్వామి. శాంతిలింగేశ్వర స్వామీజీ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.